జిల్లా గట్కేసర్ మండలంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున భిక్షాటన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు వేతనం, ఆరోగ్యశ్రీ అంటూ గతంలో హామీలు చేసి ఇంతవరకు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, పోతే దుకాణం వస్తే గౌరవ వేతనం, అంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణను సృష్టిస్తామని పలికాడు. మరి ఆయన ఎన్నికల సమయంలో కూడా ఇటు ఆశా వర్కర్లకు, ఇటు రేషన్ డీలర్లకు, అంగన్వాడీలకు వేతనం ప్రకటిస్తానని ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా తెలియజేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం ఎంతో ఆనందపడ్డాము. మరి తెలంగాణ ప్రభుత్వంలో మేమంతా చాలా సుఖ శాంతులతో ఉంటామని, మరి సీఎం గారు అందరి కోరికలు నెరవేరుస్తున్నాడు, అందరి డిమాండ్లు మరి పరిష్కరిస్తున్నాడు, ఎందుకేమో మరి రేషన్ డీలర్లు అంటే ఆయనకు కక్ష సాధింపు చర్యలు ఎందుకు అర్థం కావడం లేదు. సుమారు 4 సంవత్సరాల నుంచి మా సమస్యల గురించి ఆయనను వేడుకుంటుంటే ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరగలేదు. ఏమైనా సివిల్ సప్లై మినిస్టర్ మాట్లాడుతున్నాడు, మరి మీరు సమయం విరమించండి, 1 నెలలో అయిపోతుంది, 2 నెలలో అయిపోతుంది మమ్మల్ని మభ్యపెట్టడం జరుగుతున్నది. కానీ మరి సీఎం గారితో కలిపి ఏమంటే అటు కమిషనర్ గారు కానీ ఇటు సివిల్ సప్లై మినిస్టర్ కానీ సీఎం గారితో అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే ఇవ్వడం అయితే లేదు. మరి ఈ తెలంగాణలో మరి రేషన్ డీలర్లు ఏం పాపం చేసినా మాకు అర్థం కావడం లేదు. సీఎం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు, దానికి చాలా మేము బాధపడుతూ మరి గత 3 సంవత్సరాల నుంచి మేము 3 సార్లు సమ్మెలు చేశాం, ఎన్నో నిరాహార దీక్షలు చేసినాం, ఎన్ని చేసినా మరి చర్చలకు పిలిచి నెల లోపల మీ సమస్యకు పరిష్కారం అవుతుంది హామీ ఇస్తున్నాడు, హామీలు అవి నీటి మూటలు అవుతున్నాయి. అదేవిధంగా గతంలో 1 ఆగస్టు నాడు కూడా మేము రేషన్ షాపులు బంద్ పెట్టి డీలు కట్టకుండా ఉంటే సివిల్ సప్లై కమిషనర్ గారు, మినిస్టర్ గారు పిలిచి మీరు సీఎం గారు మీకు అనుకూలంగా ఉన్నాడు, ఇటువంటి పరిస్థితులలో మీరు వాతావరణాన్ని కలుషితం చేయకండి, మీ సమస్యలు 2 నెలల్లో పరిష్కారం అయితే అని చెప్పినాడు. 1 సంవత్సరం అవుతుంది ఇంతవరకు కూడా మమ్మల్ని పిలిచిన దాఖలలో చేసిన దాఖలు, అందుకనే మాకు ఇక ఓపిక లేకుండా ఈ జూలై 1 నుంచి ఒకటే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. వస్తే గౌరవ వేతనము, పోతే రేషన్ షాప్. రేషన్ షాప్ నడిపించినా మాకేం లేదు, కేవలం రేషన్ షాపు ఇన్ని రోజుల నుంచి నడిపిస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు మాకు ఏదన్నా గౌరవ వేతనము ప్రకటిస్తామని ఆశతోటి మేము ఒక్కొక్క డీలరు సుమారు నెలకు 5000 నుంచి 10000 దాకా ఏరియాలను బట్టి నష్టంతో దుకాణాలు నడిపిస్తున్నారు, అప్పులో పాలవుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆశతోటి, ముఖ్యమంత్రి మీద నమ్మకంతో మరి త్వరలో ఆయన గౌరవ వేతనం ప్రకటిస్తాం, అప్పులను తీరుస్తామనే ఆశతోటి దుకాణాలు నడిపిస్తున్నారు. తప్ప దుకాణాలలో ఏ లాభం లేదు. దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గారు మా మీద కక్ష సాధింపు వదులుకొని మరి డీలర్లకు వెంటనే గౌరవ వేతనం ప్రకటించాలని ఈ ప్రెస్ గుర్తించాలని గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. గత 1 సంవత్సరం ఆగస్టులో సమ్మె చేసి మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు, సివి ఆనంద్ గారు 60 రోజులు మీ సమ్మె పరిష్కరిస్తామని చెప్పి మనం అచ్చజం జరిగింది. అది కూడా చూసి మళ్ళీ డిసెంబర్లో కూడా సమ్మె చేయడం జరిగింది. 3 నెలలు మార్చి వరకు మీకు అసెంబ్లీ బడ్జెట్లో పెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తాం. మీ సమ్మె విరమించుకుంటే విరమించాము, మళ్ళీ ఇంతవరకు కూడా మా సమస్య పరిష్కరించలేదు. దానివల్ల మేము ఇప్పుడు సమ్మె జూలై 1 నుంచి సమ్మె చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా సమ్మె విరమించలేదు. పోతే దుకాణం వస్తే గౌరవ వేతనం అనే నినాదంతో ముందుకెళ్తాం. మా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క డీలర్ కూడా డీడీ కట్టడం తెలియజేసుకున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి దర్శించాలి, మాకు వెంటనే గౌరవం ప్రకటించాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.